మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి నిన్ననే ముగిసినప్పటికీ నిమజ్జనం కొనసాగేంతవరకు కూడా వినాయక చవితి ఉత్సవాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. సో అలా మనం విఘ్నేశ్వరుణ్ణి కొలిచే వేళ రకరకాల పరిణామాలు జరిగిపోయాయి లాస్ట్ 3 డేస్లో. సాటర్డే సండే మండే 3 రోజులు అనుకూల ప్రతికూల పరిణామాలు చాలా జరిగాయి. సో 18 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాస్తాయి, ఇప్పుడు 12 అయిపోయాయి. అలాగే Q1 జీడిపి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం జీడిపి 5%, సో 25 క్వార్టర్స్ లో దగ్గర వెలువడింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ 0.6%కు పడిపోయింది, కన్జంప్షన్ గ్రోత్ 3.1%కు పడిపోయింది. సో ఒక షాక్, జీడిపి షాకర్ అనేది మనం చూసాం 6 ఇయర్స్ లో దగ్గర. అలాగే 10 బ్యాంకుల యునైటెడ్ బ్యాంక్ని కలిపేశారు, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకును కలిపారు, అలాగే యూనియన్ బ్యాంకులో మన ఆంధ్రా బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ 2 విలీనం కాబోతున్నాయి, అండ్ ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ మెర్జ్ కాబోతుంది. సో ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ విల్ బికమ్ పోస్ట్ మెర్జర్ ఆఫ్ కోర్స్. సో SBI తర్వాత లార్జెస్ట్ PSU బ్యాంక్ ఏది అంటే, ఇంతకుముందు BOB ఉండేది, ఇప్పుడు PNB కాబోతుంది. ఎందుకంటే అందులో ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ కలుస్తున్నాయి కాబట్టి. అలాగే 3rd ప్లేస్లో బ్యాంక్ ఆఫ్ బరోడా కొనసాగుతుంది. కెనరా బ్యాంక్ ఆఫ్కోర్స్ విల్ బికమ్ ది 4th లార్జెస్ట్ PSU బ్యాంక్, అండ్ 5th ప్లేస్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది. ఇక ఆటో సేల్స్ నెంబర్స్ ఇవాళ, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మార్నింగ్ రాగానే ఈ న్యూస్ పేపర్స్ ఫైనాన్షియల్ పేపర్స్ చూస్తుంటే అన్నీ నెగిటివ్ న్యూస్లే, ఏ ఒక్కటి మనకు పాజిటివ్ న్యూస్ లేదు. ఆటో సేల్స్, ఆగస్ట్ ఆటో సేల్స్ ఆర్ డౌన్ బై GDP నెంబర్స్ తర్వాత మనకు ఆటో సేల్స్ షాక్ కొనసాగుతున్నాయి. వరుసగా 7th మంత్ కూడా వరుసగా అన్ని ఆటో కంపెనీస్ ఆగస్ట్ సేల్స్ అన్నీ నెగిటివ్గా, మారుతి సేల్స్ 33% పడిపోయాయి, అలాగే టాటా మోటార్స్ సేల్స్ 49%, M&M సేల్స్ 25%. సో ఇలా వరుసగా మారుతి అయితే 7వ నెల ప్రొడక్షన్ కట్ చేసుకుంటుంది. సో మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సేల్స్ సగానికి సగం పడిపోయాయి. సో ఇవన్నీ నెగిటివ్ న్యూస్, ఎక్సెప్టింగ్ 1 గుడ్ న్యూస్. మనకు గుడ్ న్యూస్ ఏం కాదు, అదేమీ పెద్ద, బట్ కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే సమ్ ఫెయిర్ ఫ్యాక్స్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ FI ఇన్వెస్టర్స్ $5 బిలియన్ ఇండియాలో అగ్రెసివ్గా లెఫ్ట్ రైట్ సెంటర్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఏంటనేది మనకు తెలియని విషయం, బట్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో మనం $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెళ్ళాలి అని ఈ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ అనుకుంటుంది మనసులో, బయటికి పైకి చేస్తుంది ఏమీ పెద్దగా కనపట్టలేదు. బట్ దే ఆర్ థింకింగ్ దట్ దే షుడ్ రీచ్ వీ షుడ్ రీచ్ $5 ట్రిలియన్ ఇన్ ది నెక్స్ట్ 5 ఇయర్స్. అది ఇప్పుడున్న గ్రోత్ రేట్స్ ప్రకారం చూస్తే ఏమాత్రం జరిగే వీలు కనపట్టలేదు. ఆఫ్ కోర్స్ మనం కలగంటంలో తప్పలేదు, బట్ కలల్ని సాకారం చేసుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి. చిన్న చిన్న టింకరింగ్ మెజర్స్ లాంటివి, ఆఫ్ కోర్స్ ఒక బిగ్ రిఫార్మ్ అనేది మనం PSU బ్యాంక్స్ మెజర్ రూపంలో చూస్తున్నాం. ఇలాంటి రిఫార్మ్స్ చాలా అవసరం, అండ్ ఎకానమీని స్టీర్ చేసే విధంగా, ఎకానమీని ఎకానమీ గ్రోత్ని వేగవంతం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు కొనసాగాలి. లేకపోతే $5 ట్రిలియన్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళకి సాధ్యమయ్యే అవకాశం, ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఓవర్సీస్ గ్లోబల్ కేసు చూస్తే చైనా బ్యాషింగ్ కొనసాగుతుంది. సో చైనా US మధ్య ట్రేడ్ వార్ మళ్ళీ ముదిరింది, నిన్నటి నుంచి 15%కి పెరిగింది 10% నుంచి. టారిఫ్స్, రకరకాల చైనా ఇంపోర్ట్స్ మీద US టారిఫ్స్ బాగా పెరిగిపోయాయి. సో చైనా కూడా ఇప్పుడు WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర కేసు ఫైల్ చేస్తానని చెప్తోంది. సో ఇదంతా కూడా గ్లోబల్గా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ట్రేడ్ వార్ పరంగా మనం గమనిస్తూ ఉన్నాం. సో బిగ్ న్యూస్, 2 బిగ్ న్యూస్, ఒకటి జీడిపి 5% పడిపోవడం, Q1 జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ కోర్స్, అండ్ రెండవది మనకు చూస్తున్న PSU బ్యాంక్ మెర్జర్స్. ఇవి రెండు కూడా ఇవాళ ట్రేడింగ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించే అంశాలు. SX నిఫ్టీ అయితే ప్రస్తుతానికి మనకు ఆప్టికల్లీ ఫ్లాట్గా కనిపిస్తుంది, బట్ మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ ఫ్రైడే నిఫ్టీ ఫ్యూచర్స్ 11,059 దగ్గర క్లోజ్ అయ్యాయి. ఈ మార్నింగ్ మనకు సుమారుగా 10,930 సమీపంలో SX నిఫ్టీ కనిపిస్తుంది. కాబట్టి మేబీ ఒక 100 to 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది వాటి ఓపెనింగ్లో చూడబోతున్నాం. బట్ ఈ గ్యాప్ డౌన్ తర్వాత ఏదైనా బయింగ్ వస్తుందా అంటే అది చూడాల్సి, వెయిట్ చూడాలి మనం. సో కొంత మార్కెట్స్లో అయితే ఒక సబ్డ్యూడ్ ట్రెండ్ ఉంటుంది, అండ్ వీక్ ఓపెనింగ్ను మనం చూడబోతున్నాం. ఈ వీక్ ఓపెనింగ్ తర్వాత ఏదైనా బయింగ్ వస్తుందా లేదా అన్న దాని మీద మనం ఈ వీక్ అంటే ఈ వారం మొత్తానికి కూడా ట్రెండ్ ఆధారపడి ఉంటుంది. సో శేష ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి
ఇంట్రాడే మూవ్స్ని గమనిస్తాం మనం. సో ఓపెనింగ్లో ఏదైనా బయింగ్కి వెళ్ళొచ్చా? అంటే ఓపెనింగ్ బయింగ్ వెళ్ళడం కన్నా ఏంటంటే అండి, మార్కెట్స్లో కొంచెం స్టేబుల్ అయినాక అప్పుడు ప్రయత్నం చేయొచ్చండి. ఎందుకంటే మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత అక్కడ పెద్దగా స్టాక్స్ మనకి పెరగకపోవచ్చు. అందుకని ఓపెనింగ్ మనకి బయింగ్ వెళ్ళకపోవడం మంచిది. దానికి తోడు మనకి ఆల్రెడీ మనం చూసామండి, నెగిటివ్ న్యూస్లు అనేది ఫ్లో అనేది మనకి బాగా ఎక్కువైపోయింది లాస్ట్ 2-3 రోజుల్లో. అంటే వీకెండ్లో మరి ముఖ్యంగా జీడిపి లాంటివి చాలా మార్కెట్కి నెగిటివ్ న్యూస్ కావచ్చు. దానికి తోడు ఆటోమొబైల్ నెంబర్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్లు ఈరోజు గ్యాప్ డౌన్ కాగానే ఇమీడియట్గా పెద్ద ఎత్తున బయింగ్ అయితే రాకపోవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నుంచి మార్కెట్ రికవర్ అయింది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ మళ్ళీ కొంచెం సెల్లింగ్ అనేది నిఫ్టీకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు నిఫ్టీ మనకి ఒక 100 పాయింట్ల దాకా లోలో ఓపెన్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారము కొన్ని స్టాక్స్ని సెల్లింగ్ వెళ్ళమనే సజెస్ట్ చేస్తాను. అందులో భాగంగా మారుతి ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ సిరీస్లో ఆటోమొబైల్ స్టాక్స్లో బాగా పెరిగిన స్టాక్ అండి. 5200 నుంచి 6200 దాకా వచ్చిన స్టాక్ ఇది కాబట్టి మళ్ళీ ఇక్కడ దీంట్లో మారుతిలో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే లో లెవెల్లో కొనుంటారో వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ దీనికి తోడు నెంబర్స్ కూడా చాలా మనకి వీక్గా 30% దాకా మనకి రావడం నెంబర్స్ వీక్ రావడం చూసాం కాబట్టి మారుతిని సేల్ చెప్తాను. తర్వాత పొజిషనల్ ట్రేడర్స్ కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. మళ్ళీ ఇది 6000 బిలో వచ్చి నేను కూడా 5800 లెవెల్స్ని షార్ట్ టర్మ్ మనకి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది, సెల్ మారుతి అని చెప్తాను. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ అండి. బ్యాంకింగ్ పరంగా కూడా రీసెంట్గా కొంచెం లో నుంచి రికవర్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. అయితే మళ్ళీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అందులో భాగంగా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంత వీక్గా ఉండొచ్చు. దానిలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ని కరెంట్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. 663 లాస్ట్ క్లోజింగ్ అండి. 674 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేస్తే నేను కూడా ఇది 652 అండ్ 648 లెవెల్స్ని ఇంటర్డేలో టెస్ట్ చేయొచ్చు. పొజిషనల్ ట్రేడర్స్ ఈవెన్ 620 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది, దీన్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇక బయింగ్ వెళ్ళాలంటే కరెంట్ లెవెల్స్ పెద్దగా స్టాక్స్ మనకి కనపట్టలేదండి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో 1-2 లైక్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ లాంటివి కొంచెం బెటర్గా ఉన్నాయి, బట్ ఇంట్రాడేలో బయింగ్ వెళ్ళమని సజెస్ట్ చేయను. బట్ ఓవరాల్గా మార్కెట్స్ అనేది సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఇప్పుడు హయ్యర్ ఎండ్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ 5800 ఆ లెవెల్స్కి నిఫ్టీ వస్తే అక్కడ మనకి 10,800 ఆ లెవెల్స్కి వచ్చి అక్కడ బ్రేక్ కాకుండా ఉంటే 10,800 అక్కడ బయింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే సెల్ అని చెప్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే మనకి దీన్ని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తానండి. లాస్ట్ క్లోజింగ్ అని చూసుకుంటే 27,578 లెవెల్ కొంచెం దూరంగా స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేస్తే 27,000 కూడా బ్రేక్ అయ్యి 26,600 లెవెల్స్ని ఇది నెక్స్ట్ ఒక 10-15 డేస్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా కొన్ని స్టాక్స్ మాత్రం కొంచెం న్యూస్ బేస్డ్ ఉన్న స్టాక్స్లో కొంత అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది తప్ప మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గానే ఉండొచ్చు అండి. సో మనకు లాస్ట్ 3 ఇయర్స్గా మిడ్ క్యాప్స్ చాలా వరకు మనకు నష్టాలే మిగిల్చాయి. సో బట్ 26 స్టాక్స్ మాత్రం బీఎస్సీ 500 లిస్ట్లో అవుట్ పర్ఫామ్ చేశాయి. ఎటువంటి స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి? వినతి ఆర్గానిక్స్ ఈజ్ ఎ క్లియర్ అవుట్ పర్ఫార్మర్ ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్. వరుసగా లాస్ట్ 3 ఇయర్స్లో కూడా సెన్సెక్స్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ ఇచ్చింది. ఫర్ ఇన్స్టాన్స్ 2019లో సెన్సెక్స్ హ్యాస్ గివెన్ జస్ట్ ఇప్పుడు దాకా మనకి ఇయర్ టు డేట్ చూస్తే 2% రిటర్న్, 2.2%. వేరాజ్ వినతి ఆర్గానిక్స్ హ్యాస్ గివెన్ 34% రిటర్న్. సో వినతి ఆర్గానిక్స్ లాస్ట్ 3 ఇయర్స్లోనూ 2017లో 67% రిటర్న్ ఇచ్చింది, 18లో 65% అండ్ 19లో 34%. దీస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ కంపెనీస్ ఇన్ ది కెమికల్ స్పేస్. దే మ్యానుఫ్యాక్చర్ ఐసోబ్యూటైల్ బెంజీన్ అండ్ ఎక్రిలామిడో, మిథైల్ ప్రొపేన్, 20 సెగ్మెంట్స్లో దే ఆర్ వరల్డ్ లీడర్స్. సో అండ్ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్, పిఎన్జీ హెల్త్ కూడా సెన్సెక్స్ని అవుట్ పర్ఫామ్ చేసిన వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ స్టాక్స్. బీఎస్సీ 526 స్టాక్స్లో ఇది కూడా ఒకటి. అలాగే బాటా ఇండియా, ఎన్ఐటి టెక్నాలజీస్, ట్రెంట్, పిడిలైట్, బజాజ్ ఫైనాన్స్, రిలాక్సో ఫుట్వేర్, ముత్తూట్ ఫైనాన్స్ అండ్ టైటాన్, మహారాష్ట్ర స్కూటర్స్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, నెస్లే ఇండియా, ఆస్ట్రల్ పాలీ, హనీవెల్ ఆటోమేషన్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా సెన్సెక్స్ను అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్ అండ్ బజాజ్ ట్విన్స్ రెండు కూడా, బజాజ్ ఫిన్సర్ అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా. సో ఇవి ఇంకా కంటిన్యూ చేసే అవకాశమే ఉంది. ఈ అవుట్ పర్ఫార్మెన్స్ని మరింత కంటిన్యూ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మీడియం టర్మ్లో ఇటువంటి స్టాక్సే డెఫినెట్లీ మనకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. కాబట్టి ఈ లిస్ట్లోంచి యూ కెన్ పిక్ అండ్ చూజ్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ ఫర్ ది మీడియం టర్మ్. లాంగ్ టర్మ్లో ఆఫ్కోర్స్ మళ్ళీ పిక్చర్ మారిపోతూ ఉంటుంది. ఇక చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకున్నాం.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ బెంగళూరు నుంచి రామకృష్ణ. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఇది ఎస్ బ్యాంక్ టైర్ వన్ బాండ్స్ తీసుకున్నామండి. ఎస్ వన్ టైర్ వన్ బాండ్స్, ఈచ్ బాండ్ 10 lakhs. ఐ హావ్ టేకెన్ 13 బాండ్స్ ఇన్ 2 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో నౌ బ్యాంక్ ఐ థింక్ ది షేర్ డైలీ డ్రాపింగ్ నౌ అండ్ దెర్ ఇస్ అ లాక్ ఇన్ పీరియడ్. ఐ కెనాట్ కమ్ అవుట్ ఆల్సో నౌ ఇమిడియట్లీ. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ అండి? దీస్ ఆర్ ట్రేడబుల్ బాండ్స్. ఐ థింక్ దేవర్ టెల్లింగ్ ఇట్ ఇస్ అ సెకండరీ మార్కెట్, వీ కెన్ సెల్ అని చెప్తున్నారు, బట్ దట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. చాలా థిన్ గా ఉంటాయండి, మా ఎక్కడ వాల్యూమ్స్ ఉండవు. ఓకే, బాండ్స్ మార్కెట్ లో, సెకండరీ మార్కెట్ లో వాల్యూమ్స్ ఒకరోజు అసలు జరగవు, జరిగినా కూడా చిన్న చిన్న క్వాంటిటీస్ జరుగుతుంటాయి. అండ్ యుల్ సీ వైడ్ వేరియేషన్ అమంగ్ ది ప్రైసెస్ కూడా. సో మీరు చూడండి, వీలైనంత వరకు బయటకు వచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎస్ బ్యాంక్ ఈజ్ నాట్ ఇన్ ఎ హెల్దీ పొజిషన్. మేబీ మీ బాండ్స్కి ప్రిన్సిపల్కి వచ్చిన సేఫ్టీ ఇష్యూ ఏమి ఉండకపోవచ్చు మోస్ట్లీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ బెటర్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఎంబ్రేస్ సమ్ వన్ విచ్ ఈజ్ ఇన్ ఏ హెల్దీ పొజిషన్. సో అది మంచి ఆప్షన్ అవుతుందండి. సో బయటకు వచ్చేయండి, అంతకంటే మనం ఇప్పుడు చెప్పగలిగే సలహా కూడా పెద్దగా ఏం లేదు ఇందులో. టైర్ వన్ బాండ్స్ ఆఫ్ ఎస్ బ్యాంక్ ఆర్ కంపేర్డ్ టు అదర్ సచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్స్ రిస్కీ ఆప్షన్ అవుతుంది. తర్వాత శ్యామ్ అనే ఆయన మెయిల్ పంపించారు వరంగల్ నుంచి. యూట్యూబ్ ఛానల్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒకటి క్రియేట్ చేయండి. ఎప్పటి నుంచో ఉంది మహాశయ, చాలా కాలం నుంచి ఈ ఛానల్ మేము నిర్వహిస్తున్నాము. ఆల్మోస్ట్ గత 11 సంవత్సరాలుగా ఇంటర్నెట్లో ఏదో ఒక రూపంలో మనం కార్యక్రమాలను ఇంటర్నెట్లో అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసి కూడా సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మీరు టీవీ 5 మనీ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది. ప్రతిరోజు మీరు అందులో చూడొచ్చు మన కార్యక్రమాలని. నాట్ జస్ట్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్, బట్ మధ్యలో అవర్లీ అప్డేట్స్ కూడా మనం మార్కెట్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. 11 o'clock 12 o'clock మనం మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్ అనే పేరుతో మరొక బులెటిన్ ఇలా వరుసగా ఇస్తున్నాం. చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం, శ్రమిస్తున్నాం మీ అందరి కోసం. తర్వాత కూర్మారావు అడుగుతున్నారు. ఆయన ఈ పిఎన్బి, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఈ మెజర్ జరుగుతుంది కాబట్టి ఈ షేర్లు కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే మెర్జర్ జరిగిన తర్వాత ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ ఎన్పిఎస్లో జరుగుతాయి, షేర్ క్యాపిటల్ ఎంత అవుతుంది మొత్తం ఈ 4 కలిపి, ఇవన్నీ కూడా ఇట్స్ అ లాట్ ఆఫ్ వెరీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ విచ్ విల్ ఈవెన్చువలీ మేబీ ఆఫ్టర్ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడు మనం ఎస్బీఐలో వాటికి ఉన్న అసోసియేట్ బ్యాంక్స్ అన్ని విలీనం అయిన తర్వాత కూడా చూసాం. ఐ డోంట్ థింక్ బికాస్ ఆఫ్ మర్జర్ యూ షుడ్ బై అండ్ వెయిట్ చేసిన తర్వాత యూ కెన్ టేక్ ఏ ఫ్రెష్ కాల్ కొనచ్చా లేదా అనేది. ఈ లోపల ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై, అంటే రీసెంట్లీ పర్ఫామ్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్, సిటీ యూనియన్ బ్యాంకు, డిసిబి, ఇటువంటివి కొద్దిగా స్ట్రెంగ్త్ కనిపిస్తున్నాయి. సో అటువంటివి డిక్లైన్స్లో కొనుక్కుంటే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ అండ్ బయింగ్ ఇట్ ఫర్ మర్జర్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు ఈశ్వర్ హైదరాబాద్ నుంచి. హలో. హలో, హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి ఈశ్వర్. నా క్వెరీ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. యాక్చువల్లీ నేను 29 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి, ఇప్పుడు స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 4-5 ఇయర్స్. నా క్వెరీ వచ్చేసి నేను మెజారిటీ ఆఫ్ ది ఫండ్స్ అవి మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి, 80+ అవి మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ లో ఉన్నాయి, రిమైనింగ్ వచ్చేసి ఒక మిడ్ క్యాప్ అండ్ ట్యాక్స్ హెవెన్ లో ఉన్నాయండి ఫ్రమ్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి. హలో. వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టానండి. నాకు -15% లో ఉంది నాది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏవి చూసుకున్నా కానీ స్మాల్ క్యాప్ లో. నా క్వెరీ వచ్చేసి ఇంత మైనస్ లో ఉంది, లైక్ విల్ ఇట్ గెట్ బౌన్స్ బ్యాక్ ఆర్ షుడ్ ఐ టేక్ దట్ మనీ అవుట్ అండ్ ఇన్వెస్ట్ సమ్వేర్ ఎల్స్ అనేది నా క్వెరీ అండి. లేదండి, మీరు చెప్పినట్లుగా మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఉన్నారు కాబట్టి నష్టాలు రావడం అనేది పెద్దగా మనకు అందులో ఆశ్చర్యం ఏం లేదు. సో డెఫినెట్లీ నష్టాలే వస్తాయి. మీరు ఓపిక్గా ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా కంటిన్యూ చేయాలి ఈ ఇన్వెస్ట్మెంట్ని, లేకపోతే మీ నష్టాలు రికవర్ చేసుకోవడం కష్టం. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి మార్కెట్స్, 1.5 ఇయర్ నుంచి మా స్మాల్ క్యాప్స్ ఎస్పెషల్లీ చాలా నష్టాలు మిగిల్చాయి. ఇండివిజువల్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, అలాగే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా కంటిన్యూ చేయండి ఈ ఇన్వెస్ట్మెంట్ని. ఓపిక్గా ఇంకొక 2-3 సంవత్సరాలు మీరు ఓపిక పట్టగలిగితే డెఫినెట్లీ నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ అప్టర్న్ వచ్చినప్పుడు, సైకిల్ రివర్స్ అయినప్పుడు మంచి లాభాలు వస్తాయి. ఏమీ నిరాశ చెందొద్దు మీరు. పైగా మంచి టైం, 1.5 ఇయర్స్లో బాగా డౌన్ టౌన్లో ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి యూ విల్ హ్యావ్
వెరీ గుడ్ అప్రిసియేషన్ వన్స్ ది మార్కెట్స్ బౌన్స్ బ్యాక్. సో ఆల్ ది బెస్ట్ టు యూ. తర్వాత మెయిల్ చూద్దాం. రమేష్ మెయిల్ పంపించారు. సిప్లా 509 ఇంట్రాడే కోసం తీసుకోవచ్చా? తీసుకున్నారట ఆల్రెడీ. ఇంట్రాడే కోసం తీసుకుంటే మీరు ఫ్రైడే రోజు అడగాలి దీన్ని మళ్ళీ, అంటే దాన్ని క్యారీ చేశారు ఇవాళకి పొజిషన్ని, మేబీ ఫ్యూచర్స్లో ఎక్కడ తీసుకుంటారు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆ విధంగా క్యారీ చేయడం ఇప్పుడున్న మార్కెట్లో అసలు కరెక్ట్ కాదండి. ఇప్పుడున్న మార్కెట్లో ప్రైస్ అనేది ఎప్పుడు మనకి కిందకి రావడం చూస్తున్నాము. కాబట్టి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. 466 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈరోజు ఓపెనింగ్ నా తెలిసిన 460 కూడా బ్రేక్ కావచ్చు. అంటే బ్రేక్ అయినాక మళ్ళీ 460 పైకి వస్తే చూడండి, వెయిట్ చేయండి. కొంచెం 466 దాకా రావచ్చు. అక్కడికి వస్తే మీరు 460 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేసి నెక్స్ట్ 2-3 రోజుల్లో ఏమాత్రం పెరిగితే మీరు ఎగ్జిట్ కాండి. మళ్ళీ ఇది 500 పైకి వచ్చే అవకాశాలు షార్ట్ టర్మ్ అయితే కనపడలేదండి. నెల్లూరు నుంచి రాము లైన్ లో ఉన్నారు. హలో హలో అడగండి రాము. ఇది హెచ్డిఎల్ ఇదివరకు నేను 2-3 సంవత్సరాల క్రితం 60-70 బై చేశాను, మళ్ళీ 80 అమ్మానండి. ప్రజెంట్ అది చాలా చిన్న 5 రూపీస్ కి చిల్లర వచ్చిన ప్రజెంట్ కొనుక్కోవచ్చు అది హెచ్డిఎల్. ఏంటి ఏదో మళ్ళీ అట్లాగే ఏదైనా గెయిన్స్ రాకపోతాయి అనేది మీ ఉద్దేశం? ప్రమోటర్ షేర్ కూడా 40% లో ఉంది. అదెందుకు మీకు? అసలు కంపెనీ బాగుందా లేదా? ప్లెడ్జ్లో లేదు. అవునండి. కంపెనీ గురించి వాకప్ చేశారా? ఎలా ఉంది కంపెనీ ఫైనాన్షియల్స్ అని? 2-3 సార్లు కొంత అమ్మడం జరిగింది కాబట్టి. సో ప్రతిసారి అదే కౌంటర్ పట్టుకొని వెళ్ళటం కరెక్ట్ కాదు. 5 రూపాయలకి ఎందుకు వచ్చింది ఈ షేర్ అది ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీన్ని తీసుకెళ్ళి ఏఎస్ఎంలో పెట్టారు మీరు. ఇందులోంచి బయట కొనటం కష్టమే, అమ్మటం కష్టమే, రెండు కష్టమే. సో ఇలాంటి షేర్ల జోలికి వెళ్ళొద్దండి. గతం గత మనం అప్పట్లో ఆ రోజుల్లో నాకు ఫలానా షేర్లు డబ్బులు వచ్చాయండి మళ్ళీ అందులోనే దూరుతాను అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఏఎస్ఎంలో అంటే మీకు అందులో వాళ్ళు ఒక విండో ఇస్తారు. ఆ సర్టెన్ పీరియడ్లోనే మీరు కొనగలుగుతారు, సర్టెన్ పీరియడ్లోనే అమ్మగలుగుతారు. ఆ పీరియడ్ తర్వాత మీరు అమ్మలేరు, కొనలేరు. ఇవన్నీ హైలీ స్పెక్యులేటివ్ కౌంటర్స్కి ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. సో దాని జోలికి వెళ్ళకండి. హెచ్డిఐఎల్ జోలికి వెళ్ళొద్దు. మంచి షేర్లు కొనుక్కోండి. ఈవెన్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ దెర్ ఆర్ సో మెనీ గుడ్ కంపెనీస్. తర్వాత హరికిషన్ అడుగుతున్నారు. ఫార్మా పికప్ అవుతుంది కాబట్టి ఒక 3 షేర్లు చెప్పాలట, 3-6 మంత్స్ కోసం. ఆల్వేస్ గో విత్ ద లీడర్స్ అండి. మేబీ సన్ ఫార్మా అండ్ డాక్టర్ రెడ్డి లూపిన్కి మండి మొన్న ఏదో చిన్న చుక్కెదురైంది. సో యూ కెన్ ఆల్వేస్ గో విత్ ద లీడర్స్, డోంట్ గో విత్ సెకండరీ కంపెనీస్. ఎందుకంటే రెగ్యులేటరీ ఇష్యూస్ ఎప్పుడైనా క్రాపప్ కావచ్చు. చిన్న రెగ్యులేటరీ ఇష్యూ, ఒక డ్రగ్ డిలే అయినా లేకపోతే ఒక డ్రగ్ రీకాల్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మీద విజిట్స్ అనేది, తనిఖీలు అనేది పక్కన పెట్టండి. సో అందులో చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి గో విత్ ద లీడర్స్. మేబీ డొమెస్టిక్ ఓరియంటెడ్ అజంతా ఫార్మా, ఆల్కెమ్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ఇటువంటివి బెస్ట్ అండి. సో గో విత్ దోస్ కంపెనీస్ ఆన్ డిక్లైన్స్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. సుదర్శన్ హలో. హలో అడగండి సుదర్శన్. హలో అడగండి సార్. సార్ ఎస్ బ్యాంక్ సార్, అది నేను 123 ఒక 1000 షేర్లు కొన్నాను సార్. అది ఏమన్నా హైబ్రిడ్ చేసుకోమంటారా, ఏం చేయమంటారు? యావరేజ్ చేసుకుంటారా ఎస్ బ్యాంక్ ని? తీసుకోమంటారా ఇక్కడ? ఇప్పుడు ఎస్ బ్యాంక్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు దీన్ని చూస్తుంటే దెబ్బ మీద దెబ్బ, అంటే ఒక బ్యాడ్ న్యూస్ పరంపర కొనసాగుతూ ఉందండి. రీసెంట్గా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో లైక్ సీజీ పవర్ కానివ్వండి, రీసెంట్గా దెబ్బతిన్న కంపెనీలో వీటికి ఈ బ్యాంక్ ఎక్స్పోజర్ ఉండడం కారణంగా లాస్ట్ 2-3 నెలల నుంచి మరింత పడ్డం ఈ స్టాక్లో ఎక్కువైంది. కాబట్టి కొంచెం 50-52 దగ్గర లాస్ట్ 2 డేస్ ఆగి మళ్ళీ బౌన్స్ అయిందండి. అయితే ఇవన్నీ కూడా టెక్నికల్స్ 100% పంచేవు బేర్ మార్కెట్లో. మార్కెట్ బేర్ మార్కెట్ ఉంది కాబట్టి చిన్న నెగిటివ్ న్యూస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఎవరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మార్కెట్ స్టేబుల్ అయినాక అప్పుడు మంచి రిజల్ట్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ లేకపోతే పాజిటివ్ న్యూస్ వస్తే అప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఎన్సీసీ కొన్నారట 79 రూపాయల్లో. మోహన్ కృష్ణ 500 షేర్లు తీస్తున్నారు. ప్రస్తుతం బాగా తగ్గింది కాబట్టి హోల్డ్ చేయొచ్చా, దీనిలోంచి లాస్ బుక్ చేసి బయటికి రావడం మంచిదా? ఒకటండి, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి అండి. ఇది లాస్ బుక్ చేయాల్సిన టైం కాదు. మీరు మంచి కంపెనీలో ఉంటే, ఇది కూడా ఫండమెంటల్ బాగానే ఉంది. అయితే ఒక చిన్న రీసెంట్గా వచ్చిన నెగిటివ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పోజర్ ఉంది 6,000 కోట్లు ఉన్న కారణంగా లాస్ట్ ఒక 4 నెలల నుంచి కూడా స్టాక్ కరెక్ట్ అవుతుంది. అయితే మిడ్ క్యాప్లో కూడా కరెక్షన్ ఉంది, అది కూడా మనం గమనించాలి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. డోంట్ బై అండి, మళ్ళీ ఫ్రెష్గా కొంటాలు ఇలాంటివి అయితే చేయొద్దు. ఎందుకంటే ఏమవుతుందో తెలియదు. 6,000 కోట్లు పోవడం అంటే చిన్నది కాదు, పెద్ద పెద్ద డెవలప్మెంట్. ఇట్స్ అ మేజర్ డెవలప్మెంట్. అందుకనే ఎన్సీసీ షేర్ చాలా వీక్గా ఉంది. అండ్ వీళ్ళైతే ర్యాలీస్ వచ్చినప్పుడు బయటకు రావడం కూడా మంచిదే. తర్వాత కోటక్ మోహనాద్రి మెయిల్ పంపించారు.
ఆయనకున్న మొత్తం పోర్ట్ఫోలియో పంపించారు. మ్యారికో, డాబర్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, పిడి లైట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, బాటా ఇండియా, ఏమిటివన్నీ నిజంగానే ఉన్నాయా లేకపోతే మిగతా షేర్లు ఏమి లేవా? ఇది ఒకటే ఉంటే మాత్రం అబ్బో మీరు చాలా ఒక డ్రీమ్ పోర్ట్ఫోలియో అని మీరు రూపొందించుకున్నారు. సో ఏంటి ఈ పరిస్థితి, ఏం చేయమంటారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తామండి. మీరు అన్నట్టు ఇట్స్ డెఫినెట్లీ ఎ డ్రీమ్ పోర్ట్ఫోలియో అండ్ మీరు చాలా ఇన్పుట్స్ పెట్టినట్టు ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ఈచ్ కంపెనీ, ఎస్పెషలీ ఈ రోజుల్లో ESG అని ఎన్వైరన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ లేని షేర్స్కి మంచి ఆదరణ లభిస్తుంది. అండ్ పోను అటువంటి వాటికే ఎక్కువ రేటింగ్ కూడా వస్తుంది హయ్యర్ పీఈస్లో కూడాతో. యూఆర్ విత్ ఎక్సలెంట్ పోర్ట్ఫోలియో, కంటిన్యూ విత్ దట్. మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యావింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ పోర్ట్ఫోలియో. అలాంటివి చూసినప్పుడు ముద్దొస్తుంది పోర్ట్ఫోలియో. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.